अंदर की नमस्कार वेलकम टू सत्य स्टडी सर्किल इधर मन की मेंसुरेशन पार्ट 4 वीडियो अंडी ऑलरेडी 3 पार्ट्स చేసాం ఆ చూసిన తర్వాత చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా మనం చతురస్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం దీర్ఘ చతురస్రం గురించి తెలుసుకుంటామండి ఈ దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ఈ పొడవులు రెండు ఒకేలా ఉంటాయి అదే విధంగా ఈ వెడల్పు రెండు ఒకలాగా ఉంటాయండి ఓకేనా మనకి చతురస్రానికి దీర్ఘ చతురస్రానికి మనకి తేడా ఏంటి అంటే చతురస్రానికి 4 భుజాలు సమానంగా ఉంటే దీర్ఘ చతురస్రానికి అయితే మాత్రం పొడవులు రెండు సమానంగా ఉంటాయి వెడల్పులు రెండు సమానంగా ఉంటాయండి ఓకేనా ఈ పొడవును మనం L తో రిప్రజెంట్ చేస్తాం వెడల్పును మనం B తో రిప్రజెంట్ చేస్తామండి అయితే మనకి ఈ పొడవులు రెండు సమానం కాబట్టి ఇది L అయితే ఇది L అవుతుంది ఈ వెడల్పులు రెండు సమానం కాబట్టి ఇది B అయితే ఇది కూడా మనకి B అవుతుందండి ఓకేనా ఈ మధ్యగా గీసిన ఈ గీతను ఏమంటారో అనుసంటే కర్ణం అంటారండి ఓకేనా ఈ కర్ణాన్ని దేంతో సూచిస్తారు అనుసంటే మనకి D తో సూచిస్తామండి ఇప్పుడు మనకి దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అనే విషయానికి వస్తే 2 * l + b అవుతుందండి ఎందుకంటే 2 * l 2l రెండు l లు ఉన్నాయి కదా అదే విధంగా 2 * b 2b ఓకేనా ఈ విధంగా మనకి చుట్టుకొలతకి ఫార్ములా యూస్ చేస్తాం దీర్ఘ చతురస్రాకారం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటి అంటే మనకి √l² + b² అవుతుందండి ఓకేనా ఎందుకు ఈ l² + b² వచ్చింది అనే విషయానికి వస్తే మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా రెండు ఆసన్న భుజాల వర్గాలు మొత్తం కర్ణం యొక్క వర్గానికి సమానం అవుతుందండి అంటే ఇది ఆసన్న భుజం ఇది ఆసన్న భుజం అంటే l² + b² అంటే రెండు ఆసన్న భుజాల వర్గాల మొత్తం దేనికి సమానం అవుతుంది అంటే దీని యొక్క కర్ణానికి సమానం అవుతుంది అంటే d² అవుతుందండి అంటే ఇక్కడ మనకి d కావాలంటే ఏంటంటే ఈ రూట్ అటకస్ పంపిస్తే రూట్ అవుతుంది అంటే l² + b² అవుతుందండి ఓకేనా ఈ విధంగా మనకి దీని యొక్క కర్ణానికి ఫార్ములా అయితే మాత్రం వస్తుందండి ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటామండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు వరుసగా 24 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యం దాని యొక్క చుట్టుకొలత కర్ణం పొడవు ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి దీని యొక్క పొడవు వెడల్పు ఎంత ఇచ్చారు అంటే పొడవు లెంత్ ఎంత అయినా అంటే 24 సెంటీమీటర్స్ అదే విధంగా దీని యొక్క వెడల్పు ఎంత ఇచ్చారు అంటే b 7 సెంటీమీటర్స్ అయితే మనకి ఏమ అడిగారు అనే విషయానికి వస్తే వైశాల్యం అడిగారండి ఓకేనా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అంటే మనకి l * b అవుతుందండి అంటే 24 इंटू 7 అవుతుందండి ఓకేనా 7 20 148 428 అంటే 168 cm స్క్వేర్ అండి ఓకేనా అదే విధంగా మనకి చుట్టుకొలత అడిగాడు ఓకేనా చుట్టుకొలత ఎంత అంటే 2 * l + b అవుతుందండి ఓకేనా 2 * l అంటే ఎంత 24 + 7 ఓకేనా ఎంత వచ్చింది అంటే 24 + 7 ఎంత 31 31 * 2 ఎంత వస్తుంది అంటే 62 వస్తుందండి అంటే 62 cm అదే విధంగా మనకి కర్ణం ఎంత అడిగాడండి ఓకేనా దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం ఫార్ములా ఏంటి అంటే √l² + b² అవుతుందండి ఓకేనా అంటే ఇక్కడ l² ఎంత వచ్చింది అంటే 24² + b² అంటే 7² ఓకేనా 24² అంటే ఎంత వస్తుంది అంటే 576 వస్తుంది 7² అంటే ఎంత వచ్చింది అంటే 49 వస్తుంది రెండిటిని కలిపితే ఎంత వస్తుంది అంటే 625 అవుతుందండి సో ఈ 625 ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 25 స్క్వేర్ గా రాసుకోవచ్చు స్క్వేర్ కి రూట్ పోతుంది ఏమీ లేదంటే 25 cm అండి ఓకేనా ఈ విధంగా సింపుల్ గా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక దీర్ఘ చతురస్రం పొలం పొడవు వెడల్పు వరుసగా 16 మీటర్లు 12 మీటర్లు అయిన పొలం యొక్క వైశాల్యం ఎంత పొలం చదునుకి చదరపు మీటర్కి 5 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది పొలం యొక్క చుట్టుకొలత ఎంత పొలం కంచి వేటుకు మీటర్కు 2.5 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది దాని యొక్క కర్ణం పొడవు ఎంత ఆ వ్యక్తి ఒక శీర్షం నుండి మరొక శీర్షానికి నడుచుటకు కర్ణం వెంబడి నడిచిన దానికి భుజాల వెంబడి నడిచిన దానికంటే ఎంత శాతం తక్కువ అండ్ అదేవిధంగా కర్ణం వెంబడి చతురస్రాన్ని ఏర్పరిచిన చతురస్ర వైశాల్యానికి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడండి సో ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఓకేనా మనకి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు మనకి ఓకేనా ఇది మనకి ఒక దీర్ఘ చతురస్రం ఓకేనా అయితే దీని యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే l 16 మీటర్స్ ఇచ్చారు అదేవిధంగా దీని యొక్క వెడల్పు ఎంత ఇచ్చారు అంటే 12 మీటర్స్ ఇచ్చారు ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఏంటి అంటే పొలం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే l * b ఓకేనా అంటే ఇక్కడ మనకి 16 × 12 ఓకేనా 16 12 ఎంత వస్తుంది అంటే 192 చదరపు మీటర్లు వస్తుందండి. ఓకేనా, మనకి వైశాల్యం అడిగారు కాబట్టి ఇక్కడ మనకి చదరపు మీటర్లు అవుతుంది. అదే విధంగా ఇప్పుడు రెండో ప్రాబ్లం చూద్దాం. ఏంటి వచ్చింది అంటే మనకి పొలం చదును చేయడానికి చదరపు మీటర్కి ₹5 వంతున ఎంత ఖర్చు అవుతుంది అడిగారండి. ఒకన మనకి చదరపు మీటర్కి ₹5 లెక్కన అంటే మనకి ఎన్ని చదరపు మీటర్లు ఉన్నాయని అంటే 192 చదరపు మీటర్లు ఉన్నాయి. ఎంత చదరపు మీటర్కి అంటే ₹5. ఒక అంటే 5×10 ఒకటి 5×9 = 45 ఒకటి 6 4 5×1 = 5 4 9 అంటే ఎంత వచ్చింది అంటే మనకి ₹960 అయితే మాత్రం మనకి కాస్ట్ అవుతుందండి. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు మనకి థర్డ్ది ఏం అడిగాడు అంటే పొలం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. ఓకేనా, పొలం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటంటే 2 × L + B అవుతుందండి. ఓకేనా, 2 పొడవు ఎంత 16 మీటర్లు, అదేవిధంగా వెడల్పు ఎంత 12 మీటర్లు. ఓకేనా, 16 12 కలిపి ఎంత వస్తుందంటే 28. 28 × 2 ఎంత వస్తుంది అంటే 56. ఓకేనా, 56 మీటర్లు అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఫోర్త్ చూద్దాం. ఏమొస్తుంది అంటే పొలానికి కంచి వేటుకు మీటర్కు ₹2.5 లెక్కన అవుతుందంటండి. అంటే మొత్తం అంతటికీ కలిపి కంచి వేయటానికి ఎంత అవుతుందో అడగండి. దీని యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది అంటే 56 మీటర్లు వచ్చిందండి. 56 × 2.50 ఎంత వస్తుంది అంటే ₹140 అయితే మాత్రం వస్తుందండి. ఓకేనా, పొలానికి కంచి వేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది అంటే ₹140 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏంటంటే దాని యొక్క కర్ణం పొడవు ఎంత అని అడిగాడండి. దీని యొక్క కర్ణం ఫార్ములా ఏంటంటే √L² + B². ఓకేనా, అంటే ఇక్కడ L² అంటే ఎంత 16² ప్లస్ B² అంటే ఎంత 12². ఓకేనా, 16² అంటే ఎంత వస్తుంది అంటే 256, అదేవిధంగా 12² అంటే 144. ఓకేనా, ఈ రెండు కలిపి ఎంత వస్తుంది అంటే 400 వస్తుందండి. ఈ 400 అంటే ఎంత అంటే మనకి 20², స్క్వేర్కి రూట్కి పోతుంది, ఎంత మిగిలింది అంటే 20 వస్తుందండి. ఓకేనా, దీని యొక్క పొడవు ఎంత అంటే 20 మీటర్స్ అండి. ఓకేనా, మనకు సిక్స్త్ ఏం అడిగాడు అంటే ఆ వ్యక్తి ఒక శీర్షం నుండి మరొక శీర్షానికి నడుచుటకు కర్ణం వెంబడి నడిచిన దానికి భుజాల వెంబడి నడిచిన దానికంటే ఎంత శాతం తక్కువ అని అడిగాడండి. ఓకేనా, మనకి సిక్స్త్ది ఏంటంటే ఎంత శాతం తక్కువ అని అడిగాడండి. ఇక్కడ మనకి కర్ణం ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చిందండి ఇది అంటే 20 మీటర్స్ వచ్చిందండి. ఓకేనా, కర్ణం వెంబడి నడిచిన దూరం ఎంత 20 మీటర్స్, అదేవిధంగా భుజాల వెంబడి నడిచిన దూరం ఎంత అంటే ఇక్కడ నుండి ఇలాగొచ్చి ఇలాగొస్తుందండి. ఓకేనా, ఇక్కడ పొడవు ఎంత 16 మీటర్లు, వెడల్పు ఎంత 12 మీటర్లు, రెండు కలిపి ఎంత 28 మీటర్లు అండి. ఓకేనా, ఈ రెండింటి మధ్యన దూరం ఎంత ఎక్కువ అంటే 8 మీటర్లు ఎక్కువండి. యాదవ ఎంత 8 మీటర్లు, ఎక్కువ దూరం ఎంత అంటే 28 మీటర్లు. శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా, 4 × 2 = 4 అంటే 200/7 ఎంత వస్తుంది అంటే 28.4/7% అవుతుందండి. ఓకేనా, అంటే 28.4/7% అయితే మాత్రం మనకి తక్కువ ఉందండి. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకి లాస్ట్ ఏం అడిగాడు అంటే కర్ణం వెంబడి చతురస్రాన్ని ఏర్పరిచిన అంటే కర్ణం వెంబడి చతురస్రాన్ని ఏర్పరచడం అంటే ఏది తీసుకురండి. ఇది కర్ణం, ఇది కర్ణం అంటే ఇది ఒక భుజం అనుకోండి. ఓకేనా, చతురస్రం అంటే ఇది ఇది సేమ్ ఈ విధంగా ఏర్పరుస్తారండి. ఓకేనా, చతురస్రం అంటే మనకి చతురస్రం అంటే 4 భుజాలు కూడా ఇక్కడ 20 మీటర్లు అవుతుందండి. ఓకేనా, అంటే ఏ ఎంత అవుతుంది అంటే 20 మీటర్స్. ఓకేనా, సో మనకి 20 మీటర్స్ అయితే చతురస్ర వైశాల్యానికి అంటే చతురస్ర వైశాల్యం అంటే ఎంత వస్తుంది అంటే A × A ఎంత వస్తుంది A² అంటే 20 × 20 ఎంత వస్తుంది అంటే 400 మీటర్స్² వస్తుందండి. ఓకేనా, చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వస్తుంది అంటే 400 మీటర్స్ వస్తుందండి. అదేవిధంగా ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది అంటే మనకి 92 చదరపు మీటర్లు అండి. ఓకేనా, 192 మీటర్ స్క్వేర్. ఓకేనా, అయితే మనకి ఏం అడగడం అంటే చతురస్ర వైశాల్యానికి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి మధ్యన నిష్పత్తి ఎంత అని అడిగాడండి. మనకి చతురస్ర వైశాల్యం ఎంత 400 మీటర్స్, అదేవిధంగా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే 192 మీటర్స్ అండి. ఓకేనా, వీటిని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది అంటే 4 వందల 4 4 4 8. ఓకేనా, 4 25 4 12. ఓకేనా, సో ఈ చతురస్ర వైశాల్యానికి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి మధ్య నిష్పత్తి ఎంత వచ్చింది అంటే 25:12 వస్తుందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం పొడవు వెడల్పు నిష్పత్తి 4:3 మరియు ఆ పొలం వైశాల్యం 300 చదరపు మీటర్లైన ఆ పొలం చుట్టూ కంచి వేయటకు 3.5 రూపాయస్ వంతున ఎంత ఖర్చు అవుతుందో అడగనండి। ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి దీర్ఘచతురస్రాకారం పొలం ఉంది ఓకేనా। ఇది దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు ఓకేనా। దీని పొడవు ఎంత ఇచ్చారు అంటే 4x అండ్ అదే విధంగా వెడల్పు ఎంత ఇచ్చారు అంటే 3x ఇచ్చారండి ఓకేనా। ఎందుకు అంటే పొడవు వెడల్పు నిష్పత్తి అంటే 4:3 అంటే పొడవు ఎంత 4x అదే విధంగా వెడల్పు ఎంత 3x అయితే వైశాల్యం ఎంత అంటే 300 చదరపు మీటర్లు ఓకేనా। అయితే వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే l ఇంటూ b అవుతుందండి। ఇక్కడ l అంటే ఎంత 4x ఇంటూ వెడల్పు ఎంత 3x ఓకేనా। మొత్తం ఎంత అంటే 12x² అవుతుందండి ఓకేనా। ఈ 12x² అంటే ఎంత 300 చదరపు మీటర్లు 4 3ల 4 7 28 4 5ల 20 ఓకేనా। 3 1ల 3 2ల 3 5ల అంటే x² అంటే ఎంత వచ్చింది అంటే 25 చదరపు మీటర్లు అంటే మనకి x అంటే ఎంత వస్తుంది అంటే 5 చదరపు మీటర్లు అండి ఓకేనా। అంటే ఇక్కడ పొడవు ఎంత అంటే 4x5 అంటే 20 మీటర్స్ అదేవిధంగా వెడల్పు ఎంత అంటే 3x5 ఎంత 50 మీటర్స్ అండి ఓకేనా। అయితే మనకి ఏం అడిగాడు అంటే ఆ పొలం చుట్టూ కంచి వేయటకు 3.5 రూపీస్ అవుతుందంటండి మీటర్కి। అంటే చుట్టూ కంచి వేయాలని అంటే మనం ఏం తెలుసుకోవాల్సిన అంటే మనకి చుట్టుకొలత తెలుసుకోవాలండి। చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అనే విషయానికి వస్తే 2 ఇంటూ l ప్లస్ b అవుతుందండి ఓకేనా। ఇక్కడ 2 ఇంటూ l అంటే ఎంత వచ్చింది అంటే 20 మీటర్స్ అదేవిధంగా b ఎంత వచ్చింది అంటే 15 మీటర్స్ కలిపితే ఎంత వస్తుంది అంటే 2 ఇంటూ 35 మీటర్స్ అంటే ఎంత 70 మీటర్స్ ఎంత కాస్ట్ అవుతుంది అంటే 3.50 పైసా అండి అంటే 3.50 రూపీస్ అంటే 245 రూపాయలు వస్తాయండి ఓకేనా। సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం। ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం। ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం పొడవు దాని వెడల్పునకు 1/2/5 రెట్లు మరియు దాని పొలం చుట్టుకొలత 288 మీటర్స్ ఆ పొలం నందు నేలను చదును చేయటకు ప్రతి చదరపు మీటర్కు ₹3 వంతున ఎంత ఖర్చు అవుతుందో అడగండి। ఇక్కడ మనకి ఈ నెంబర్ చూసి ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దండి। దీన్ని సింపుల్గా ఏ విధంగా చేస్తాం అంటే ఇది పొడవు ఇది వెడల్పు అండి ఓకేనా। ఇక్కడ మనకి పొడవు దాని వెడల్పునకు ఎన్ని రెట్లు అంటే 1/2/5 రెట్లు అండి అంటే 1/2/5 రెట్లు అంటే 5 1లు 5 ప్లస్ 2 అంటే 7/5 రెట్లు అంటే ఇక్కడ పొడవు ఎంత అంటే 7 అయితే వెడల్పు ఎంత అంటే 5 అండి ఓకేనా। అయితే మనకి ఇక్కడ ఇది దీర్ఘచతురస్రాకారం అనుకోండి ఈ దీర్ఘచతురస్రం ఇది 7x పొడవు వెడల్పు ఎంత 5x అవుతుంది ఓకేనా। అయితే మనకి ఏం అడిగాడు అంటే పొలం చుట్టుకొలత 288 మీటర్స్ అండి అంటే చుట్టుకొలత ఫార్ములా ఏంటండి అంటే 2 ఇంటూ l ప్లస్ b అవుతుందండి ఓకేనా। ఎంత వస్తుంది అంటే మనకి 288 మీటర్స్ ఓకేనా। ఇక్కడ పొడవు ఎంత అంటే 7x ప్లస్ వెడల్పు ఎంత అంటే 5x = 288 ఓకేనా। 7x + 5x अंत 12x 12 × 2 24x = 288 ओकेना। 24 1ला 24 2 48 ओकेना। अंटे x अंत वच्चिंदि 12 वच्चिंदि अंटे 12 మీటర్లు ओकेना। x 12 మీటర్లు అంటే ఇక్కడ పొడవు ఎంత అంటే 7 × 12 12 × 84 మీటర్లు అండి। అదే విధంగా మనకి 5x అంటే 5 × 12 ఎంత 60 మీటర్లు అండి ఓకేనా। అయితే మనకి ఏం అడిగాడు అంటే పొలం నేలను చదును చేయటకు ప్రతి చదరపు మీటర్కు ₹3 వంతున ఖర్చు అవుతుంది అన్నాడండి। అయితే మనకి ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం తెలుసుకోవాలి ఓకేనా। వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే l ఇంటూ b వస్తుంది। ఇక్కడ l అంటే ఎంత 84 మీటర్స్ అదేవిధంగా b ఎంత 60 మీటర్స్ అండి ఓకేనా। ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత 6 4 24 2 6 2 48 2 50 అంటే 5040 మీటర్స్ అండి ఓకేనా। మనకి మీటర్కి ఎంత అంటే ఖర్చు అవుతుంది అంటే ₹3 ఖర్చు అవుతుందంటండి అంటే ఇంటూ 3 రూపీస్ అంటే 0 3 12 1 3 0 0 1 3 5 15 అంటే ఎంత వస్తుంది అంటే 15,120 రూపాయలు అయితే మాత్రం మనకి ఖర్చు అవుతుందండి. సింపుల్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రాకార పొలాన్ని చదును చేయుటకు ప్రతి చదరపు మీటర్కి ₹2.50 వంతున ఖర్చు అవును. ఆ స్థలం మొత్తం చదును చేయుటకు ₹750 మొత్తంగా ఖర్చు అయ్యాను. ఆ స్థలం యొక్క వెడల్పు 15 మీటర్లైన ఆ స్థలం చుట్టూ కంచి వేయుటకు ప్రతి మీటర్కు ₹5.50 వంతున ఎంత ఖర్చు అవుతుంది అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి ఒక మీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే చదును చేయడానికి ₹2.50 అయితే మాత్రం ఛార్జ్ చేస్తున్నారండి. అయితే మనకి ₹750 ఖర్చు అయింది అంటే ఎన్ని మీటర్లు చదును చేశారనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అంటే మనకి వైశాల్యం ఎంత వస్తుంది అంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం. 750/2.50 ఓకేనా. అయితే ఈ పాయింట్ తీసి ఇక్కడ 2 జీరోలు యాడ్ చేసుకుంటామండి. ఈ జీరోకి ఈ జీరో పోతుంది. 25 1ల 25 3ల అంటే ఎంత వస్తుంది అంటే వైశాల్యం 300 చదరపు మీటర్లు వస్తుందండి. ఓకేనా. దీర్ఘ చతురస్రాకారం వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే L×B ఎంత 300 చదరపు మీటర్లు వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి వెడల్పు ఎంత ఇచ్చారు అంటే 15 మీటర్లు ఇచ్చారు. మనకి పొడవు తెలియదు. ఓకేనా. అయితే ఈ 15 ఇటువైపు మల్టిపుల్ చేస్తుంది. ఇటుకస్ వస్తే మనకి డివైడ్ చేస్తుందండి. అంటే 15 1ల 15 20ల అంటే దీని యొక్క పొడవు ఎంత వస్తుందంటే 20 మీటర్లు వస్తుందండి. ఓకే. ఈ దీర్ఘ చతురస్రాకార పొడవు చుట్టూ కంచి వేయటకు ప్రతి మీటర్కి కూడా ₹5.50 అయితే మాత్రం పట్టిందంటండి. అంటే మనకి చుట్టుకొలత కనుక్కోవాలి. ఓకేనా. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటంటే 2×L + B ఓకేనా. 2×L అంటే ఎంత వచ్చింది మనకి 20 మీటర్స్, B అంటే 15 మీటర్స్ అంటే 2×35 ఒక మొత్తం 70 మీటర్స్ అండి. అంటే ఒక్కొక్క మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ₹5.50 అయితే మాత్రం ఖర్చు అవుతుందండి. ఓకేనా. ₹5.50 అయితే మాత్రం ఖర్చు అవుతుంది. సో ఈ రెండింటిని కూడా మల్టిపుల్ చేస్తే ₹385 అయితే మాత్రం మనకి ఖర్చు అవుతుందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 6 సెంటీమీటర్స్ తగ్గించి వెడల్పును 5 సెంటీమీటర్స్ పెంచిన ఒక చతురస్రం ఏర్పడను. వాటి వైశాల్యాలు సమానమైన ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అడిగాడండి. ఈ ప్రాబ్లం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత తగ్గించారు అంటే 6 సెంటీమీటర్స్ తగ్గించారండి. అదేవిధంగా వెడల్పు ఎంత పెంచారు అంటే 5 సెంటీమీటర్స్ అయితే మాత్రం పెంచారండి. ఓకేనా. అయితే ఇలా చేస్తే అది ఏమవుతుంది అంటే చతురస్రం అయిపోతుందంట అండి. ఓకేనా. అది మనకి చతురస్రం అయిపోతుంది. ఎలాగున్నది దీర్ఘ చతురస్రం ఉన్నది. ఓకేనా. అయితే మనకి పొడవు ఇంటూ వెడల్పు ఎంత వస్తుంది అంటే 6×5 ఎంత 5 ఎంత 30 సెంటీమీటర్స్. పొడవు ఎంత వస్తుంది అంటే 30 సెంటీమీటర్స్. వెడల్పు కూడా 30 సెంటీమీటర్స్. ఎందుకు అంటే మనకి చతురస్రంలోని అన్ని భుజాలు సమానమే కాబట్టి. అయితే 30×30 ఎంత వస్తుంది అంటే 900 సెంటీమీటర్స్ అండి. ఓకేనా. మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాటి వైశాల్యాలు సమానం అన్నాడు. ఇది 900 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా మనకి 900 సెంటీమీటర్స్ అండి. అయితే మనకి దీని యొక్క పొడవుని 6 సెంటీమీటర్లు అయితే మాత్రం తగ్గించారండి. అంటే తగ్గించక ముందు అయితే ఎంత ఉంటుంది 6 సెంటీమీటర్ తగ్గిస్తే 30 సెంటీమీటర్స్ ఉంది. తగ్గించక ముందు అయితే ఎంత ఉంటుంది అంటే 36 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి వెడల్పు 5 సెంటీమీటర్లు పెంచారంటండి. పెంచితే 30 అయింది. మరి పెంచకపోతే ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. ఇది వెడల్పు. ఓకేనా. ఇక్కడ పొడవు ఎంత 36 సెంటీమీటర్స్. అదేవిధంగా వెడల్పు ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అండి. మనకి ఏం అడిగారు అంటే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అడిగాడండి. ఓకేనా. దీని యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2×L + B ఓకేనా. 2×36 + 25 36 + 25 ఎంత వస్తుంది అంటే 11 1 61 వస్తుందండి. 2×61 ఎంత 122 సెంటీమీటర్స్ అండి. ఓకేనా. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక చతురస్రం యొక్క భుజాన్ని 4 సెంటీమీటర్లు పెంచి మరి యొక్క భుజాన్ని 4 సెంటీమీటర్లు తగ్గించిన అది ఒక దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 84 చదరపు సెంటీమీటర్లు అయినా చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఒక చతురస్రం ఉంది. అయితే దీని యొక్క భుజం ఎంత అవుతుంది అంటే X అవుతుందండి. ఓకేనా. అయితే దీని యొక్క ఒక భుజాన్ని 4 సెంటీమీటర్లు పెంచి అంటే X + 4 and మరొక భుజాన్ని 4 సెంటీమీటర్లు తగ్గించిన అంటే ఇది x - 4 తగ్గిస్తే ఇది ఒక దీర్ఘచతురస్రంగా ఏర్పడుతుంది ఓకేనా అంటే ఇది కూడా మనకి x - 4 అవుతుంది ఓకేనా అయితే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు అంటే 84 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారండి ఓకేనా దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అనే విషయానికి వస్తే మనకి L into B అవుతుందండి ఇక్కడ L అంటే ఎంత x plus 4 B అంటే ఎంత x minus 4 ఎంత వచ్చింది అంటే 84 చదరపు సెంటీమీటర్లు అండి ఓకేనా ఇది ఏ రూపంలో ఉంది అంటే x plus y into x minus y అండి అంటే x square minus y square రూపంలో ఉంది అంటే x into x x square minus 4 into 4 16 ఎంత 84 అయితే ఈ 16 అనేది ఈక్వల్ టు అటుగా వెళ్తే ప్లస్ అవుతుంది అంటే x square equal to 84 plus 16 అంటే ఎంత x square equal to 100 అంటే ఇక్కడ x ఎంత వస్తుంది అంటే 10 వస్తుందండి 10 సెంటీమీటర్స్ ఓకేనా సో ఇక్కడ 10 సెంటీమీటర్స్ అంటే దీని యొక్క భుజం ఎంత వచ్చింది అంటే 10 సెంటీమీటర్స్ మనకి ఏం అడిగాడంటే చతురస్రం యొక్క చుట్టుకొలత అని అడిగాడండి అయితే మనకి చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 4a అవుతుందండి ఇక్కడ a ఎంత అండి అంటే 10 అండి అంటే 4 ఇంటూ 10 ఎంత 40 సెంటీమీటర్స్ అండి ఓకేనా సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వృత్తాకార తీగ యొక్క పొడవు 88 సెంటీమీటర్లు దాన్ని దీర్ఘచతురస్రాకారంగా మలిచిన ఆ దీర్ఘచతురస్రాకారపు పొడవు వెడల్పుల నిష్పత్తి 8:3 అయినా ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి ఈ ప్రాబ్లంలో సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే ఒక వృత్తాకార తీగ యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే అంటే ఇది వృత్తాకారం యొక్క తీగ యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే 88 సెంటీమీటర్లు అండి ఓకేనా దీన్ని ఏ విధంగా మలిచారు అంటే దీర్ఘచతురస్రాకారంగా మలిచారండి ఓకేనా దీర్ఘచతురస్రాకారంగా మలిస్తే దీని యొక్క పొడవు మరియు వెడల్పు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అనే విషయానికి వస్తే 8:3 నిష్పత్తిలో ఉన్నాయండి అయితే 8x అండ్ 3x నిష్పత్తిలో ఉన్నాయి ఓకేనా అయితే మనకి దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి అంటే 2 into l ప్లస్ b అండి ఓకేనా ఇక్కడ 2 into l అంటే ఎంత 8x ప్లస్ b అంటే ఎంత 3x ఎంత వస్తుంది అంటే 11x 11 2 2x అవుతుందండి ఓకేనా అయితే దీని యొక్క చుట్టుకొలతకి దీని యొక్క చుట్టుకొలత ఒకటే కదా అందుకని అనేసి 22x ఎంత అంటే 88 22 ఒకట్లా 22 నాలుగులా అంటే x ఎంత వచ్చింది అంటే 4 సెంటీమీటర్స్ అండి ఓకేనా ఈ 4 అనేది ఏంటంటే దీంట్లో ప్రతిక్షేపిద్దాం అప్పుడు లెంత్ ఎంత వస్తుంది అంటే 8x అంటే 8 x 4 8 4 32 సెంటీమీటర్స్ అదేవిధంగా బిట్ ఎంత వస్తుంది అంటే 3x అంటే 3 into 4 3 4 12 సెంటీమీటర్స్ అండి ఓకేనా దీని యొక్క పొడవు వెడల్పు ఎంత వచ్చింది అంటే 32 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు వచ్చాయి అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు అంటే దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి ఓకేనా వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే వైశాల్యానికి ఫార్ములా ఏంటి l ఇంటూ b అండి ఓకేనా అయితే ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది అంటే 32 అదేవిధంగా విడ్త్ ఎంత వచ్చింది అంటే 12 ఈ రెండింటిని కూడా మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 384 చదరపు సెంటీమీటర్లు అండి ఓకేనా ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం.